బెజవాడ రాజకీయాల్లో భవిష్యత్తులో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయా అంటే తాజాగా వంగవీటి రాధా గారు అలాగే నాదెంట్ల మనోహర్ గారు భేటీ తర్వాత ఏం జరగబోతోంది అనేది ఎందుకంటే బెజవాడలో ఒక మంచి ఫేమ్ ఉన్న వ్యక్తి రాధా గారు ఆయన ఏమన్నా ఇప్పుడు మరొక స్టాండ్ మరొక నిర్ణయం తీసుకోబోతున్నారా అనే సంకేతం ఎలా చూస్తారు ఎలా ఏ విధంగా చెప్తారు మీరు బెజవాడ రాజకీయాల మీద వాళ్ళిద్దరు కళ్యాణ్ గురించి ఏమంటే ఒక్క విషయం మాత్రం వాస్తవం సార్ పులివెందులలో గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు లక్షల ఓట్లు పైచీలకు మెజార్టీతో కెలిసి పార్లమెంట్లోనే ఎంత గొప్ప నాయకులుగా రాజారెడ్డి గారు అట్లాగే రాజశేఖర రెడ్డి గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే అవినాష్ రెడ్డి వాళ్ళు ఎలా అలా ఉన్నారో అట్లాగే పురా సత్యమంగళం ఏరియాలో వీరప్పను కోయంబత్తూర్ ఏరియాలో మైసూర్ ఏరియాలో వీరప్పని ఎంత మోనార్కో ఇరాక్లో సద్దాం హుస్సేన్ ఎంత మోనార్కో వంగవీటి మోహన్ రంగా గారు ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో అంత మోనార్క్ అన్నది వాస్తవం అందులో ఎలాంటిది లేదండి ఆయనకు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సమస్య మీద పోరాడిన మహానుభావుడు అందుకే చచ్చిపోయే ముప్పై రెండేళ్ళు అయినా చంపబడి ముప్పై రెండేళ్ళు అయినా ఆయన ఇప్పుడు కూడా బ్రతుకున్నాడు ఆయన కొడుక్కి భవిష్యత్తు ఉండేదండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాముడైతే నువ్వు లక్ష్మణుడు రాదా అన్నాడు మరి రాధా గారికి ఎవరేం చెప్పారో ఏం చేశారు నిజాయితీ పరుడు కూడా రాధ నిజాయితీ పరుడు కూడా రాధ మళ్ళీ అలాంటి రాధాకి ఎవరేం చెప్పారో ఏం చేశారు అధికారం అనుభవించే టయానికి ఆయన రెండుసార్లు ఈస్తర్లో పెట్టిన ఆయనకి ఇష్టమైన పప్పు నెయ్య టమాటా పచ్చడి అన్నం కాలదన్నుకున్నాడు ఎవరండి ఎవరో బాలశివురి అక్కడెక్కడి నుంచో వచ్చి బాలశివురి బందర్లో ఎంపీ అయ్యాడు నువ్వు అవ్వలేవా నీ తండ్రికి ఉన్న చరిత్ర ఏంటి మీకు తెలీదా ప్రతి ఇంటికి ఏ ఇంటికి కూడా వినాయక చవితి ఏ విధంగా జరుపుకుంటున్నారో ఇంత ఇంత పిల్లలు కూడా వినాయకుడిగా పూజ చేస్తున్నావని అట్లాగే వంగవీటి మోహన్ రంగ గారిని చూడనటువంటి వ్యక్తులు కూడా ప్రతి సంవత్సరం పెరిగిపోతూ ఉన్నారు రంగాభిమానులుగా ఫర్ ఎగ్జాంపుల్ మేము బైక్ కొని పెడితే మా పిల్లలకి రంగాగారి ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో వీళ్ళిద్దరూ కూడా ఎంబలాం అయ్యారు కాపు కమ్యూనిటీకి అన్ని కమ్యూనిటీలకు కూడా అలాంటిది మీరు సమర్థవంతంగా జాగ్రత్తగా చేసుకుంటే బాగానే ఉంటుంది ప్రజలు మీతోనే ఉంటారు మీరు చేయిపోబట్టే కదా ఇవాళ ఎక్కడో పులివెందులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో రాధామిత్ర మండల రంగా గారితో తిరిగినటువంటి దివి తాలూకా రాధామిత్ర మండల నాయకు నేను కూడా ఇవాళ జగన్ దగ్గర ఉన్నాను అంటే వాళ్ళ తండ్రి పెట్టిన ఫీజు రియాంబేష్మెంట్ వాళ్ళ తండ్రి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకాలు అనేక పథకాలు నచ్చి ఇవాళ వాళ్ళతో ఉండటం జరుగుతుంది రాధాబాబు వస్తే బాగానే ఉంటుందండి బాగానే ఉంటుంది ఆయన మంచి చరిత్ర ఉంది ఆయన గారు మీరు అన్నదంతా అన్నీ కరెక్టే ఎందుకంటే ఉంగ ఫ్యామిలీ గురించి అందరికీ తెలుసు మాకన్నా మీకే ఎక్కువ తెలుసు కాబట్టి మీరు చెప్పింది అంతా కరెక్టే కులం లేదు మతం లేదు అన్నీ ఏమీ చూడరని అలాగే రాజకీయాల్లో నిలకడ కూడా లేదు అనేది ఇప్పుడు తెర మీదకి వస్తున్న పాయింట్ సార్ రాధాబాబు అని ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి ప్లస్ పాయింట్ అవుద్ది సార్ నలభై యాభై నియోజకవర్గాల్లో వంగవీటి మోహన్ రంగా గారి రాధామిత్ర మండలి సభ్యులు కాపు కమ్యూనిటీ గారి అభిమానులు కులాలకు అతీతంగా ఉన్నోళ్ళు సపోర్ట్ చేస్తేనే ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా గెలిచిందండి రాధాగారిని వ్యతిరేకించి మేము ఇవాళ రాధాగారికితో ఉండకోకుండా ఇవాళ ఇక్కడ ఈ నియోజకవర్గంలో బొప్పన భవకుమార్ గారితో ఉన్నామండి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మాకు అవినాష్ గారు వచ్చారు మా పార్టీకి కష్టపడి పనిచేసేవాళ్ళం అండి మాకు పార్టీ ఒక కమిట్మెంట్ అండి మాకు రంగాగారు అంటే దేవుడు అండి ఆయన పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారితో ఉన్నామండి ఆయన పార్టీలో రాధా గారు ఉన్నారని చెప్పి గౌరవించుకున్నామండి అట్లాగే ఇవాళ ఆయన బయటికి వెళ్ళినా కానీ మేము రాజశేఖర రెడ్డి గారు పార్టీలోనే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోనే వెళ్తున్నామండి గారు ఎక్కడున్నా బాగుండాలండి మేము రాధా గారు బాగుండాలని కోరుకుంటాం కాదు రాజకీయాల్లో సామాజిక వర్గం అనేది ఎంత కీలక పాత్ర పోషిస్తుందో మీకు తెలుసు ఇప్పుడు ఒకవేళ వంగవీటి గారు జనసేనలో చేరితే కాపు సామాజిక వర్గం అంతా జనసేనకు పూర్తి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందా ఓటింగ్ ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా బెజవాడలో మంచి క్వశ్చన్ వేసారు సార్ చిరంజీవి గారు వచ్చినప్పుడు విజయవాడ సిటీలో అప్పుడు పద్దెనిమిది పాయింట్ ఆరు పర్సెంట్ వచ్చిందండి ఇదే చిరంజీవి గారు కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారు గారిని గారు కానీ కవరు నీళ్ళు అయినా మా వంగవీటి మోహన్ రావు గారు మరి చచ్చిపోయినప్పుడు అలా వచ్చి తొంగి చూసి ఎల్ల నటశేఖర కృష్ణ వచ్చి చూసి వెళ్ళాడు విజయ్ నిర్మల్ గారు వచ్చి చూసేళ్ళారు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఆ రోజు మా వంగవీటి రాధా రత్నకుమారి గారితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష మాకు వాళ్ళంటే చాలా గౌరవం ఇవాళ అంత పేరున్నటువంటి అంత పేరున్నటువంటి రాధాకృష్ణ ఇవాళ రాజకీయాల్లోకి వస్తే మంచి మనుగడే ఉంటుందండి అయితే ఏంటంటే ఇవాళ ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ వచ్చిందండి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వచ్చింది ఒక డస్ట్బిన్ లాంటి ఒక బురద బురతో కూడుకున్నటువంటి అవినీతి పనులతో కూడుకున్నటువంటి చంద్రబాబు నెల్లి వాటేసుకోబట్టి నువ్వు ఇండివిడువల్గా నువ్వు ఓటు బ్యాంకు సాధించుకోలేకపోయావు ఇవాళ సాధించుకోలేకపోయి ఇవాళ కాపులు చూడండి కాపులు రిజర్వేషన్ల విషయాల్లో కానీ కాపులో ఇవాళ కాపు సోదరి మనులకి చేయూత కానీ అనేక విధాలుగా అనేక పథకాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు అండి ఎవరు వచ్చిన అండి ప్రజలు ఒకటి ఇవాళ మా పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారంటే దాని రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ నేను అనేది అదే మీ పాయింట్లు అన్ని బాగున్నాయి కానీ మీరు చిరంజీవి గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి వీళ్ళందరికీ చెప్పినప్పుడు ఇక్కడ వంగవీటి రాధా గారి వ్యక్తిగత ఇమేజ్ను కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చా నేను అడిగే ప్రశ్న అది ఆయన వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ ఆయన వ్యక్తిగత ఓటింగు జనసేనకైనా ప్లస్ పాయింట్ అవుతుందా అది యాడ్ అవుతుందా అన్న ఫైవ్ పాయింట్ సిక్స్కి రంగా గారి దగ్గరికి వచ్చేసరికంటే ఒకటి వస్తుందండి రంగా గారికి ఆల్ పార్టీస్ ఇవాళ ఆగస్టు పదిహేను ఎలాగో అట్లాగే స్వాతంత్ర దిన స్వాతంత్ర అవతరణ దినోత్సవం ఎలాగో ఈ చేసుకుంటున్నారో అట్లా రంగా గారి కార్యక్రమం ప్రతి పార్టీ చేసుకుంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ కానీ టీడీపీ కానీ టీడీపీ కానీ టీడీపీ కూడా హత్య చేసినటువంటి టీడీపీ కూడా రంగా వర్ధంతులు చేసే పరిస్థితి వచ్చిందండి ఇవాళ మా వైఎస్ఆర్ పార్టీ అయితే చాలా గౌరవంగా చేసుకుంటున్నామండి అట్లాగే వేరే పార్టీలు కూడా ప్రతి ఒక్క పార్టీ కూడా ఆయనది ఒక నేషనల్ ఎంబలాం లాగా తయారయ్యాడండి మా మా వంగవీటి మోహన్ రంగా గారు అట్లాగే రాధాబాబు వచ్చాడంటే ఆ పర్యవసానం ఉందండి ఉంటుంది కంపల్సరీ ఉంటుందండి ప్రతి గ్రామంలో ఆయన అభిమానించేటటువంటి అభిమానులు ఉన్నారండి మాకు తెలిసి ఆయన మేము ఫోకస్ చేయాలి కదా ఒకవేళ రాధాగారు వచ్చిన జనసేనలో కలిసిన ఆ సెంట్రల్ స్థానం సెంట్రల్ సీట్ మీద కన్ను అన్నుంది కాబట్టి ఒకవేళ ఆ హామీ కనుక జనసేన ఇస్తే అదే అప్పుడు వైసీపీకి ఎఫెక్ట్ అవుతుందా కంపల్సరీ జరుగుతుందండి ఎందుకంటే బ్రాహ్మల అత్యధికులు ఫస్ట్ నుంచి కూడా గౌరవనీయులైన వంగవీటి మోహన్ రంగ గారితో కలిసి ఉన్నారండి ఆయన నడిపింది కూడా ఆ రోజు వారే లక్ష్మీ నరసింహూర్తి పిలకపంతులు గారు నరసింహమూర్తి అని వేరే అని కోట శంకర శర్మ అని ఇట్లా అందరూ పెద్దలు వాళ్ళేనండి రంగా గారి కులం లేదండి బ్రహ్మలు ఆయనకు అండగా నిలిచారండి ఆ పర్యా ఆ పర్యావరసం కొంచెం పడుద్దండి కంపల్సరీ పడుద్దండి రాధాబాబుకి ఇమేజ్ ఉందండి ఇమేజ్ ఉందండి శక్తి ఉందండి ఆ శక్తిని అతను నిరూపించుకోలేకపోతున్నాడండి మా బాధ కూడా అదండి ఇప్పుడు నువ్వు లక్ష్మణుడు అండి రాముడితో ఎందుకండీ నీ గోడవా వచ్చే రాముడి దగ్గరికి వచ్చేసి నీకు ఏ పదవి కావాలో తీసుకునే హ్యాపీగా ప్రజలకి మేలు చేయండి ఎంతకాలం మీరు బయట అలా ఉంటారు కష్టపడ్డ బోళంత వయసుంది ఓపిక ఉంది డౌట్ నాగేశ్వరరావు గారు అవసరం ఎవరిది జనసేనదా వంగవీటి రాధా గారు చేరిక జనసేనకి అవసరమా లేదంటే జనసేనలో చేరడం రాధాగారికి అవసరమా అంటే టీడీపీలో ఎమడలేక వైసీపీలో రాలేక కొత్త ఆప్షన్ ఏమన్నా చూసుకుంటున్నారా రాధా మెంటాలిటీ మాకు బాగా తెలుసండి రాధాకి ఎంత అవసరం వచ్చినా ప్రాణం పోయినా దేహి అని చెప్పి మాత్రం ఏ పార్టీ దగ్గరికి వెళ్ళి అడుక్కోడు అతను ఆల్రెడీ ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి జాయిన్ అవటకి ప్రిపరేషన్ జరిగింది అనే విషయాలు కొన్ని మాకు వచ్చినాయండి అండి రాధా మిత్రమండల సభ్యులుగా చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు వంగవీటోళ్ళు వద్దు అసలు ఆ వంగవీటోళ్ళు లేకపోతే విజయవాడలో ప్రజారాజ్యం పార్టీ తరఫున బిందు అనే ఆవిడ అక్కడ మేయర్ అయ్యేది కాదు అక్కడ వెల్లంపల్లి అనేవాడు గెలిచేవాడు కాదు ఇక్కడ ఎలమంచిలు రవి గెలిచేవాడు కాదు అక్కడ స్వల్ప ఓట్లతో వంగవీటి రాధా గెలిచినట్టే అర్జాపాండురంగ విషయంలో జరిగిన విషయంలో చిన్న పొరపాటు వల్ల ఆ నాలుగు వందల ఓట్లు కూడా రైలు బండికి పండి ఏది రోలింగ్ బండకి రాధా కూడా గెలిచినట్టే విజయవాడ సిటీని రంగాగారి అభిమానుని రంగాగారి దీన్ని మీరు ఒప్పుకోకపోయినా ప్రజారాజ్యానికి అప్పజెప్పిన చరిత్ర వంగవీటి రాధాది అక్కడ దాకా ఎందుకంటే నిన్న ఎన్నికల్లో పదకొండు ఇదే తూర్పు నియోజకవర్గంలో పదకొండు కార్పొరేట్ టిక్కెట్లు అప్పజెప్పిన చరిత్ర అది రాధా హార్డ్ వర్క్ చేస్తాడండి మరి అతనికి ఎవరేం చెప్తున్నారో ఏంటో పాపం అనవసరంగా అధికార పార్టీతో దూరంగా ఉండి ఆ విధంగా మా రంగ గారిని హత్య చేసినటువంటి వాళ్ళతో తిరగటం అనేది మేము చాలా బాధపడుతున్నామండి ఫైనల్ వదిలి ఒంటరిగా బతకటం కూడా నాగేశ్వర గారు వంగవీటి రాధా గారి చేరిక జనసేనలో ఉంటుందని అనుకోవచ్చా కంప అవసరం అండి ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి మొన్నేమో నిరాకరించాడు ఇవాళ అవసరం ఇవాళ పవన్ కళ్యాణ్ రాధా అనేది పవన్ కళ్యాణ్ చిరంజీవి రాధ వస్తే గుమ్మంలోకి వచ్చి ఇంట్లోకి తీసుకెళ్లే చరిత్ర అండి అభిమానులు ఈయనొక అభిమాని కాదు ఇది సినీ క్రేజ్ కాదండి వంగవీటి క్రేజ్ ఫర్ ఎగ్జాంపుల్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరు జరిగిన సంఘటనలో నలభై రోజులు నాలుగు నెలలు కర్ఫ్యూలు పెట్టిన సంఘటనలు ఒకసారి గుర్తెచ్చుకోండి రంగా అనేది ముప్పై రెండు సంవత్సరాలుగా ఏ రాజకీయ నాయకుడు ఇవాళ వర్ధంతులు జరుపుకుంటున్నాడో ఒక్కసారి చెప్పండి మీరు ఒక స్వాతంత్ర సమరయోధుడు కానీ ఒక మంచి పనులు చేసిన రాజకీయ నాయకులు కానీ చేసుకోగలుగుతున్నారు ఇవాళ మా వంగవీటి మహన్ రంగ గారు పేద ప్రజల ఇళ్ల పట్టాల కోసం ఒక ముదిగొండ పద్మ గుండు గీశారు ఎందుకు గీశారు అనే విషయంలో ఎందుకు గుండు గీపించారనే ఒక మురళీధరని విషయంలో హోమ్ మినిస్టర్లు అధికారులు కూడా ఆ రోజు నిలదీసి ఫేస్ టు ఫేస్ ఫైట్కి వెళ్ళిన మహాను బావుడు ఆ మరణ నెరదూ మరణించినటువంటి వ్యక్తి ఆయన క్రేజ్ రాధా మీద ఉంది రాధా ఎప్పుడు ఎక్కడున్నా కానీ ఆయన ఇమేజ్ అట్లాగే ఉంటుందండి ప్రజలు చాలామంది ఆయన ఆదరిస్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆదరించి ఆయన్ని తొందరగా వైఎస్ఆర్ పార్టీలోకి తెచ్చుకుంటే మేమందరం కూడా బాగుంటాం సార్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి